హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము వెండి వస్తువుల్ని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా పాలిష్ చేసుకోవాలో చూద్దామండి. మంచిగా మెరమిలా మెరవాలంటే వెండి వస్తువుల్ని బయట పాలిష్కి ఇస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే పాలిష్ ఏ విధంగా చేసుకోవాలో చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఈ టిప్ను కానీ మీరు ఫాలో అయ్యారంటే ఇంకెప్పుడు బయట పాలిష్కి ఇవ్వరండి వెండి వస్తువుల్ని. మనము కుంకుమరుల్ని వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, బయటే ఉంటుంది. రోజు కుంకుమ పెట్టుకునే దానికి మనము కుంకుమరుల్ని యూజ్ చేస్తాం. వాటివి ఇలా నల్లగా అయిపోయి, అలాగే చందనం గిన్నె, అక్షతం గిన్నెలు వాడుతూ ఉంటాం కదా, అవి కూడా నల్లగా అయిపోయినాయి. నేనైతే రోజు రెగ్యులర్గా వాడే దీపపు కుందులు ఈ విధంగా అయిపోయి ఉన్నాయండి. ప్రసాదం గిన్నె, వీటిని మనము రెగ్యులర్గా ఈ విధంగా పూజలకి వాడుతూనే ఉంటాం కదా. ఇంకా కలశాలు ఇలాంటివి కొన్ని బయట ఉన్నాయైతే ఇంకా నల్లగైపోతాయండి. వాటిని ముందుగా ఈ విధంగా సోప్తో, మీ దగ్గర ఎటువంటి డిటర్జెంట్ ఉంటుందో దాంతో క్లీన్ చేసేసుకోండి. ఇది దీపం కుందు కాబట్టి కొంచెం ఆయిల్ అది ఉంటుంది కాబట్టి నేను డిటర్జెంట్ వాడుతున్నానండి. లేదంటే సబీనా అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి డిటర్జెంట్తో అయినా సరే శుభ్రంగా డిష్ వాషర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత వీటిని కడిగి పక్కన పెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి ఈ టిప్పు. మనకి ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది, చక్కగా క్లీన్ అయిపోతే చాలా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనము ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ తడిపోయేలాగా ఒకసారి మొత్తము తుడిచి ఈ వస్తువుల్ని తుడిచి పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకేం పెద్దగా మెరుపు రాలేదు, జస్ట్ మనకి క్లీన్ అయినాయండి ఇవి. వీటిని మెరిపించడానికి వీటిని ఎలా క్లీన్ చేస్తున్నాము, ఎలా ఏం ఉపయోగిస్తున్నాము అనేది కాదండి ఇంపార్టెంట్. ఎలాంటి టెక్నిక్ ఉపయోగించి మనము చక్కగా మెరిపిస్తున్నాము అనేది ఒకటే తెలుసుకోవాలి. ఇది కోల్గేట్ పౌడర్ ఫ్రెండ్స్, నా దగ్గర అయిపోయింది, మా ఫ్రెండ్ని అడిగి తీసుకొచ్చుకున్నాను. ఎప్పటి నుంచో నేను ఈ టిప్ని ఉపయోగిస్తున్నానండి. కానీ మన వ్యూవర్స్కి, కొంతమంది మన సబ్స్క్రైబర్లకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు అని చెప్పి, ఇప్పుడు దీపావళి రాబోతుంది కదా, పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ కోల్గేట్ పౌడర్తో చక్కగా చూడండి, ఈ కుంకుమరణ చాలా నల్లగా ఉంది కదా, దానికంతా ఈ కోల్గేట్ పౌడర్ పూసి కొంచెం మన చేతితో రఫ్ చేసుకోండి. లేదంటే టూత్ బ్రష్తో అయినా రఫ్ చేసుకోవచ్చండి. కొంచెం బాగా దీనికి అప్లై చేసి ఏదన్నా ఒక క్లాత్ తోటి, చూడండి ఎంత నల్లగా వస్తుందో ఫ్రెండ్స్, ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, ఇలా నాప్కిన్తో అయినా పర్వాలేదు. నా చేయి కూడా చూడండి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది ఈ పౌడర్కి. చాలా నీట్గా క్లీన్ అవుతాయండి, మంచి షైనింగ్ వస్తాయి. ఇలా బాగా రఫ్ చేసుకొని తుడిచేయటమేనండి, ఇంకా వాటర్ ఏమీ యూజ్ చేయబడలేదు. చూడండి, మీరు క్లాత్ చూస్తున్నట్లయితే క్లాత్ కూడా చాలా నల్లగా వస్తుంది. కొంచెం కొంచెం మన కుంకుమరణ కూడా మంచి షైనింగ్ వస్తుందండి. ముందు దానికి తర్వాత దానికి చాలా డిఫరెంట్ అయితే మీకు తెలుస్తుంది. చూడండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా మంచి షైనింగ్ వస్తుంది. మనము రెగ్యులర్గా కూడా ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. వాటర్లో వేడి నీళ్ళలో వేసి, లేకపోతే వంట సోడా, ఇంకా కొన్ని బేకింగ్ పౌడర్, వంట సోడా అండ్ బేకింగ్ పౌడరు, సర్ఫు ఇలా వేసి, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనము కోల్గేట్ పౌడర్ వేసుకొని రఫ్ చేసేసి ఒక క్లాత్తో తుడిచేసుకుంటే మంచి షైనింగ్ అయితే వచ్చేస్తాయి. మీకు ఇక్కడ కుంకుమరణ ఎంత నీట్గా వచ్చిందో చూశారు కదా. ఇప్పుడు ఇదే విధంగా ఈ దీపపు స్తంభానికి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ ప్రమిద అయితే చాలా మంచి మెరుపు వస్తుందండి. ప్లెయిన్ వాటికైతే బాగా డిఫరెంట్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా డిజైన్ వాటికి కొంచెం అంతగా తెలియకపోవచ్చు, కానీ మనం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే, కొంచెం రఫ్ చేసుకున్నామంటే ఇలాంటి డిజైన్ ఉన్న వాటికి బ్రష్ అయితే బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు కొత్త బ్రష్ లేదని చేత్తోనే రఫ్ చేస్తున్నాను. చేత్తో అయినా ఇబ్బంది లేదు, మనం పూజా సామాన్లు కదండి, వాడిన బ్రష్ని వాడకూడదు కాబట్టి. చూడండి, పాలిష్ చేసిన ప్రమిదకి, పాలిష్ చేయని ప్రమిదకి ఎంత డిఫరెంట్ ఉందో
ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ప్లెయిన్ది అయితే ఎంత చక్కగా మెలమెలా మెరిసిపోతుందో కొత్త దానిలాగా. మనము ఈ విధంగా ఇంట్లో చేసుకుంటున్నప్పుడు బయట ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఫ్రెండ్స్, జస్ట్ ఒక కోల్గేట్ పౌడరు తెచ్చుకొని వాడితే సరిపోతుంది. పళ్ళు ఎంత తెల్లగా వస్తాయో కోల్గేట్ పౌడర్కి తెలియదు, కానీ వెండి వస్తువులు అయితే భలే తెల్లగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా. ముందు దానికి ఇప్పుడు గిన్నెకి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి, చేతికి కూడా నల్లగా అయ్యింది. మన చేతులు కూడా పాడైపోకుండా నీట్గా ఉంటాయండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అంతే ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఇంట్లో ఉన్న వెండి వస్తువుల్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.